मैनेजमेंट व्यवस्था तो कोर्ट लो केस लो वेसी निम्मगड्डन अड्डुपेट्टुकोनी एदो रकंगा एन्निकल्नि क्यान्सल चेयिंचालनि रकरकाल चेसि चिट्टचिवरिकि आर नेलल तर्वात ఈ రోజు జరుగుతున్న ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఈరోజు చూస్తూ ఉంటే ఇప్పుడు వస్తున్న ఫలితాలు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఎన్నికల ఫలితాలు చూస్తూ ఉంటే ఇది గతంలో జరిగిన పంచాయతీ మున్సిపల్ ఎన్నికలకు దాన్ని అడ్జాయినింగ్ లాగే అంటే దాని తర్వాత దానికన్నా మించి వచ్చే ఎన్నికలు దాదాపు 80% పైగా వచ్చే ఎన్నికలాగే కనిపిస్తా ఉన్నాయి. ఏదైతే ప్రజల తీర్పు పంచాయతీ ఎన్నికల్లో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఇచ్చారో దానికి కొనసాగింపుగానే ఈరోజు వస్తున్న ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల తీర్పు ఇంకా కూడా అంతకుమించి ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక నమ్మకంతో ఆయన చేస్తున్న పరిపాలన మీద ఇస్తున్న ప్రజా తీర్పుని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూస్తూ ఉన్నారు. ఈరోజు చూసాం కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు మేము ఎప్పుడో ఇది ఎత్తేసాం మేము పోటీ చేయలేదు దీంట్లో మేము పోటీ చేయలేదు కాబట్టి ఇలా వస్తున్నాయని ఆ మాట్లాడే వాళ్ళకి అసలు సిగ్గుందా అని అడుగుతా ఉన్నా. పంచాయతీ ఎన్నికల్లో మున్సిపల్ ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో ఇప్పటిదాకా ఎప్పుడూ లేని కని విని ఎరుగని రీతిలో పంచాయతీ ఎన్నికలు మున్సిపల్ ఎన్నికలు ప్రజా తీర్పు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇస్తే ఈరోజు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో మీ పార్టీ బీ ఫార్మ్ ఇచ్చారు, మీ పార్టీ అభ్యర్థుల్ని నిలబెట్టారు, మీ పార్టీ అభ్యర్థుల్ని నిలబెట్టి కొన్ని ప్రాంతాల్లో డబ్బులు పంచారు, కొన్ని ప్రాంతాల్లో ప్రచారం చేశారు. అన్నీ చేసిన తర్వాత ఎన్నికలన్నీ చూసిన తర్వాత ఇంతకైనా ఘోరమైన రిజల్ట్ వస్తుందని చెప్పి ముందే చేతులు ఎత్తేసి మేము బాయ్కాట్ చేస్తున్నామని చెప్పి పారిపోయి ఎక్కడ బూతులు తెరిస్తే 10 ఓట్లో 20 ఓట్లో 30 ఓట్లో వస్తాయని తెలుసుకొని ముందే పారిపోయిన చరిత్ర మీది. ఈరోజు మళ్ళీ మీరు ఆ ఎన్నికలు మాకు సంబంధం లేదన్న విధంగా చేసి సిగ్గుందా అని అడుగుతున్నా. ఈరోజు అసలు ఏ కులమైనా మీతో ఎందుకు ఉండాలి, మీరు ఏం చేశారని? బీసీలు మీతో ఎందుకు ఉండాలి, ఎస్సీ ఎస్టీలు మీతో ఎందుకు ఉండాలి, మైనారిటీలు మీతో ఎందుకు ఉండాలి, కరో మీతో ఎందుకు ఉండాలి? ఈరోజు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ పథకాలు ముఖ్యంగా బీసీ మైనార్టీ ఎస్సీ ఎస్టీలకు సంబంధించి పేదలకు సంబంధించి ఆయన చేస్తున్న సంక్షేమ పథకాలు కానీ వాళ్ళకి ఇస్తున్న రాజకీయ పదవులు కానీ ఈరోజు చూస్తామంటే భారతదేశ చరిత్రలో ఈ రాష్ట్ర చరిత్రలో కనీవిని లేని రీతిలో ఎప్పుడు చేయని విధంగా ఈరోజు ఒక ముఖ్యమంత్రి గారి పరిపాలనకి నిదర్శనంగా ఈరోజు ఎన్నికలు రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి. ఈరోజు 2 సంవత్సరాలు ఆయన చేసిన పరిపాలన, 2 సంవత్సరాలు ఆయన చేసిన సంక్షేమం, 2 సంవత్సరాలు ఆయన చేసిన అభివృద్ధి, మీరు మీడియా ద్వారా ఎన్ని కుట్రలు పనినా, ఎన్ని వ్యవస్థలు మేనేజ్ చేసినా, మీడియా ద్వారా ఎన్ని విషం చిమ్మినా ఈ రాష్ట్ర ప్రజలు ఒక నమ్మకంతో ఏదైతే 2019లో ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పరిపాలన మీద ఒక నమ్మకంతో ఈరోజు ప్రజలు అవన్నీ కూడా విశ్వసించకుండా ఏదైతే ట్రాన్స్పరెంట్గా ఈరోజు అమ్మఒడి కానీ చేయుత కానీ ఇలా అనేక కార్యక్రమాలు నేరుగా ప్రజల బ్యాంక్ అకౌంట్లోకి చేరే విధంగా ఒక ట్రాన్స్పరెన్సీతో ఈరోజు ముఖ్యమంత్రి చేస్తున్న కార్యక్రమాలు కానీ నాడు నేడు కానీ ఇట్లాంటి కార్యక్రమాలకు కానీ ఈరోజు ప్రజలను నమ్మి ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని గుండెల్లో పెట్టుకొని ఈరోజు ఇచ్చిన తీర్పు ఒక నిదర్శనం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ కానీ కేవలం హైదరాబాద్కు పరిమితం అయితే మంచిది. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం వీళ్ళిద్దరు అబ్బా కొడుకులు కానీ రాష్ట్రానికి వచ్చారంటే విద్వేషాలు రెచ్చగొట్టడాలు, ఎక్కడెక్కడ గొడవలకు పెట్టడాలు వీటికి తప్ప ప్రజలకు మంచి చేయాలని కానీ ప్రజల కోసం పనిచేయాలని కానీ ఏ రోజైనా తెలుగుదేశం పార్టీ కానీ చంద్రబాబు నాయుడు గారు పనిచేశారని అడుగుతా ఉన్నా. హైదరాబాద్ నుంచి విజయవాడ అడుగు పెట్టారంటే ఏదో ఒక కుట్ర, ఏదో ఒక చిచ్చు పెట్టడం, ఆ కులానికి ఈ కులానికి చిచ్చు పెట్టడం, ఆ మతానికి వీళ్ళకి చిచ్చు పెట్టడం, ఈ పనులు తప్ప ఇంకే పనులైనా చేశారని అడుగుతా ఉన్నా. ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలు మీరు మీడియాలను అడ్డు పెట్టుకున్నా, కోర్టుల్లో కేసులు వేసినా, ఆ నిమ్మగడ్డను అడ్డు పెట్టుకొని ఎన్నికలను ఇది చేయాలనుకున్నా కూడా
ఒక నిబద్ధతతో ఈ రాష్ట్ర ప్రజలు ఒక నమ్మకంతో జగన్ మోహన్ రెడ్డి గారు వెంట నిలబడ్డారని చెప్పి రో తెలియజేస్తా ఉన్నా ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు ఒక మహా నాయకుడి పరిపాలన ఈ రోజు రాష్ట్రంలో చూస్తా ఉన్నాం ఈ రిజల్ట్స్ అన్ని కూడా దాదాపు చూస్తే 80% పైగా మున్సిపాలిటీలు గాని పంచాయతీలు గాని వాల్ట్లలో 55-60% పైగా కూడా మున్సిపల్ చైర్మన్స్లో ఈ రోజు బీసీఎస్సీ ఎస్టీ మైనారిటీ గేటం గాని మహిళలకు పెద్దపీట వేయడం గాని ఈ రోజు చూస్తా ఉన్నాం ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారి పరిపాలన భావితరాలకు పిల్లల మీద చదువుల మీద కావచ్చు లేదా భావితరాల పేదలు బడుగు బలహీన వర్గాలు అభ్యున్నత కోసం కావచ్చు ఆయన పాటుపడేది ఇలాగ ఆయన చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా ఈ రోజు చూస్తున్న ఎన్నికలు ఈ రోజు ఇప్పటికే చూస్తా ఉన్నాం దాదాపు పంచాయతీ ఎన్నికల కన్నా కూడా మున్సిపల్ ఎన్నికల కన్నా కూడా ఈ రోజు ఒక మంచి తీర్పు పోతా ఉన్నారు ఈ రోజు అడుగుతా ఉన్నాం ఎస్సీల మీతో ఎందుకు ఉండాలి బీసీల మీతో ఎందుకు ఉండాలి మైనారిటీల మీతో ఎందుకు ఉండాలి ఎస్టీల మీతో ఎందుకు ఉండాలి కాపులు గాని వీళ్ళందరి మీతో ఎందుకు ఉండాలి మీరు ఏం చేస్తే అని చెప్పి ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు వాళ్ళందరికీ కూడా చేస్తున్న సంక్షేమం గాని అభివృద్ధి గాని ఈ రోజు అందరూ కూడా జగన్ మోహన్ రెడ్డి గారు వైపు ఉన్నారు అని చెప్పి రో తెలియజేస్తాను అచ్చెన్నాయుడు ఇంకో మాట అన్నాడు నామినేషన్లు అన్నీ కూడా చాలా దగ్గరలో యునానిమస్ లైని పోలీసులను పెట్టుకున్నారు ఈ పెట్టుకున్నారు సిగ్గులేదంట ఆ మాట చెప్పేదానికి అచ్చన్న సిగ్గులే మాటకొస్తే వేదికల మీద మీ వాళ్ళందరూ ఏం మాట్లాడుతున్నారు మేము చిటికేస్తే వైసీపీ ఉండదు మేము వస్తే మనుషులం కాదు మేము వస్తే పొడి చేస్తాం మేము వస్తే విర్రవేగతాం సిగ్గు లేకుండా నామినేషన్ చేసే గతి లేని పార్టీ తెలుగుదేశం పార్టీ మీ బతుకులు మీ ఆంధ్రజ్యోతి టీవీ పైన అడ్డమైన ఛానళ్ళు ఉన్నాయిగా ప్రతి ఒక్క దగ్గరికి పరిగెత్తేదానికి దమ్ముంటే ఒక్కడి చేత వాళ్ళని తీసుకొని వెళ్ళి నామినేషన్ వేసుకునే గతి లేదు మీకు ఆ ఊర్లలో మీకు మనుషులు లేరు మిమ్మల్ని నమ్మే పరిస్థితులు లేరు చేత కాని దద్దమ్మల్లాగా నామినేషన్లు వేసే దిక్కు లేక మీరు ఈరోజు మేము పోలీసులను అడ్డు పెట్టుకున్నాం ఏం పోలీసులను అడ్డు పెట్టుకుంటే ఏమైతే ఉంది ఆ రోజు నిమ్మగడ్డ మీ మనిషిగా ఉన్నాడుగా జ్యోతి 3-4 అడ్డమైన ఛానళ్ళు ఉన్నాయిగా మీకు ఆ ఛానల్ తీసుకెళ్ళి నామినేషన్ వేసి ఉండొచ్చుగా కాపలాగా ఏం మీ అనుచరులు మీ కార్యకర్తలు అంతా టీవీలు అంటే ఓహో సోషల్ మీడియా పులులా రోడ్డు మీదకు వచ్చి నిలబడే దమ్ము లేదా మీకు నామినేషన్ వేసే దమ్ము లేదు నామినేషన్ వేసే ధైర్యం లేదు మనిషి దిక్కు లేదు నువ్వు మళ్ళీ మాట్లాడతావు వచ్చన్న మా పార్టీ ఇది రండి ఎన్నికల తర్వాత చూస్తున్నాము అందరు రాజీనామాని ఇంకా కూడా మాట్లాడతావు సిగ్గు లేకుండా ఈరోజు ప్రజల తీరుపు 80% ఇస్తే